హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ గురించి మాట్లాడుకుంటే గనక మన వాళ్ళు చాలా ఇంకా ఫస్ట్ ఓడిఐ మీద ఇంకా ఇంప్రూవ్మెంట్ తో ఇంకా చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో వాళ్ళని చాలా తక్కువ స్కోర్ కే కట్టడి చేశారని చెప్పొచ్చు. నువ్వేం చేంజెస్ చూసావు ఫస్ట్ ఓడిఐ కి సెకండ్ ఓడిఐ? ఫస్ట్ ఓడిఐ లో బౌలింగ్ పరంగా చాలా బాగా చేశారు మన వాళ్ళు. డూప్లెసిస్ సెంచరీతో వాళ్ళు స్కోర్ కొంచెం టార్గెట్ బాగానే ఇచ్చారని చెప్పొచ్చు. అదే విధంగా బ్యాటింగ్ లో కూడా బాగా ఆడారు. అవును, ఫస్ట్ ఓడిఐ లో మన వాళ్ళు బౌలింగ్ బ్యాటింగ్ తో కూడా రాణించారని చెప్పొచ్చు. సెకండ్ వన్ డేకి వచ్చేసరికి మన వాళ్ళు స్పిన్ పరంగా చాలా బాగా ఆడారని చెప్పాలి. కుల్దీప్ యాదవ్ గానీ చాహల్ గానీ బాగా వికెట్ తీసేసి వాళ్ళు తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ చేసేసారు. 118 కి వాళ్ళు మొత్తం ఆల్ అవుట్. అంటే డూప్లెసిస్ లేకపోవడం, డెవిలియర్స్ ఫస్ట్ ఓడిఐ కి డెవిలియర్స్ లేకపోవడమే వాళ్ళకి ఒక దెబ్బ అనుకోవచ్చు. దాని ఫాలో అప్ వెంటనే డూప్లెసిస్ కూడా గాయం కారణంగా దూరం అవడం వల్ల వాళ్ళు ఇంకా మెయిన్ బ్యాట్స్మెన్ డూప్లెసిస్ డెవిలియర్స్ మెయిన్ బ్యాట్స్మెన్ మెయిన్ ప్లేయర్స్ లేకపోవడంతో ఇంకా తక్కువ స్కోర్ కి అలౌట్ అయినారని చెప్పుకోవచ్చు. 2009 తర్వాత ఫస్ట్ టైం అట ఈ డూప్లెసిస్ డెవిలియర్స్ ఇద్దరు లేకుండా ఇలా ఓడిఐ జరగడం ఇన్ని సంవత్సరాల తర్వాత. సో ఆ వెలితి కరెక్ట్ గా కనబడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ వన్ డే లో కనీసం టార్గెట్ అన్నా కరెక్ట్ గా ఇవ్వగలిగారు. మన వాళ్ళని ఆపలేకపోయారు పరుగులు చేయకుండా, కానీ కనీసం టార్గెట్ అన్నా 200 అబోవ్ చేయగలిగారు. ఇంకొకటి తెలుసా, ఈ సౌత్ ఆఫ్రికా గడ్డపై వాళ్లకు సొంత గడ్డపై ఇది లీస్ట్ స్కోర్ అంట. నిన్న చేసిన 118 పోనీ అదేనా మన వాళ్ళు, దాన్ని క్యాచ్ చేయడానికి కూడా మన వాళ్ళు పెద్ద ఎక్కువ ఏం తీసుకోవాలి. వాళ్ళు 32 ఓవర్స్ కి ఆల్ అవుట్ అయిపోతే మన వాళ్ళు 21 ఓవర్స్ కే దాన్ని కంప్లీట్ చేసేసారు టార్గెట్ ని. అంటే అటు బ్యాట్స్మెన్స్ రాణించారని చెప్పాలి, బౌలర్స్ ఇంకా చెప్పేదే ఉంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చాహల్ 522 రన్స్ ఇచ్చి 5 వికెట్స్, అంటే అది చాలా పెద్ద విషయం. మ్యాచ్ స్టార్ట్ చేస్తానే మన వాళ్ళు టాస్ గెలిచారు, వాళ్ళు బ్యాటింగ్ ఇచ్చారు. ఓకే, లాస్ట్ టైం వాళ్ళే టాస్ గెలిచి వాళ్ళే ఓపెనర్లు ఆమ్లాను డికాకు ఆజ్ చూసి ఆడకొసేపు. అంటే ఆమ్లా 23 డికాక్ 20 రన్స్, చాలా నిదానంగా ఆడుకుంటూ మ్యాచ్ నిలబెడదామని చూశారు. కానీ వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత 51 రన్స్ కి 4 వికెట్స్ కోల్పోయారు. ఎవరు 30 అబౌ స్కోర్ కూడా చేయలేకపోయారు. ఆ తర్వాత ఇంకా తొందరగా ఒక్కొరు ఇంకా తొందరగా అవుట్ అయిపోయారు. వికెట్స్ చాహలే 5 వికెట్స్, కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్, ఆమ్లాని ఐ థింక్ భువనేశ్వర్ అవుట్ చేసినట్టున్నాడు. సో భువనేశ్వర్ 1 వికెట్, అండ్ బుమ్రా 1 వికెట్ తీసినట్టున్నారు. ఫాస్ట్ బౌలర్ కి 2 వికెట్లు భువనేశ్వర్ ఒకటి బుమ్రా ఒకటి. ఓకే, చాహల్ 5, ఇది కూడా రికార్డ్. స్పిన్నర్స్ ద్వయం ఇలా ఇంతకు ముందు వేరే వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు సంథింగ్ ఎవరో ఉన్నారు, వాళ్ళ తర్వాత ఇలా హైయెస్ట్ వికెట్స్ తీసిన స్పిన్ ద్వయం వీళ్ళిద్దరే అని చెప్పొచ్చు, కుల్దీప్ అండ్ చాహల్. అలాగే మన నెహ్రా 6 వికెట్స్ తీశాడు సౌత్ ఆఫ్రికా విదేశీ గడ్డపై. బౌలర్స్ చూసుకుంటే సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు చాహల్, బట్ యాజ్ ఎ స్పిన్నర్ గా ఫస్ట్ ప్లేయర్ గా రికార్డు సాధించాడనే చెప్పొచ్చు. ఇంకేమంటే 118 రన్స్ ఛేదించే క్రమంలో మన వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లో రోహిత్ శర్మ తొందరగానే అవుట్ అయ్యాడు. ఓకే, తిను ఫస్ట్ ఓడిఐ కూడా త్వరగానే, ఐ మీన్ ధావన్ తిను ఇద్దరు త్వరగానే అవుట్ అయిపోయారు. కోహ్లీ రహానే నిలబెట్టారు ఆ మ్యాచ్ ని. ఇక్కడ నెక్స్ట్ వచ్చిన కోహ్లీ ఇంకా ధావన్ కంటిన్యూ చేస్తూ, ధావన్ హాఫ్ సెంచరీ అనుకుంటా, హాఫ్ సెంచరీ ధావన్, కోహ్లీ 44. సో వాళ్ళిద్దరు చేతిలో ఉండగానే మ్యాచ్ విన్ అయిపోయింది. వాళ్ళిద్దరు 20 ఓవర్స్ 25.3 బాల్స్ కి టార్గెట్ రీచ్ అయ్యారు చేసింగ్. అండ్ ఇంకా 2 పరుగులు ఉన్నాయి అనగా క్రికెట్ ఎంపైర్స్ లంచ్ బ్రేక్ అనౌన్స్ చేశారు, దాని మీద కూడా చాలా విమర్శలు. దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అంపైర్స్ ఏంటంటే రూల్స్ ప్రకారం పోయినా అని అంపైర్స్ అంటున్నారు. కానీ సెహ్వాగ్ ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇంకా పాత కాలం నాటి సిచ్యువేషన్ పెట్టి మౌల్డ్ అవ్వడమే అంపైర్స్ డ్యూటీ, అంతేగాని ఎప్పుడో ఆ రూల్ పెట్టాం కాబట్టి అదే కంటిన్యూ చేయడం ఏంటని. కొంతమంది ఫ్యాన్స్ క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఇన్ కేసు రెయిన్ పడితే గనక, రెయిన్ పడి ఏదైనా డిలే అయినా లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లం అయినా మన వాళ్ళు విన్నింగ్ ఛాన్సెస్ తగ్గేవి కదా. సో 2 రన్స్ కి ధావన్ బ్యాటింగ్ కి రెడీ అవ్వబోతుంటే లంచ్ ప్రకటించారు. అండ్ వాళ్ళ కెప్టెన్ ఇప్పుడు డూప్లెసిస్ లేడు కాబట్టి కెప్టెన్ మార్క్రమ్ ని కెప్టెన్ చేశారు. సో అతను ఇటు కోహ్లీ కూడా కొంచెం షాక్ కి గురైనట్టు మనం చూడొచ్చు అప్పుడు లంచ్ బ్రేక్ ఏంటని చెప్పి. సో మన చిన్నపిల్లలను చేసి మన వాళ్ళు వాళ్ళతో ఆడుకున్నారని చెప్పి కూడా చాలా మంది ఫన్ చేస్తున్నారు. పాపం సౌత్ ఆఫ్రికా సొంత గడ్డపైనే గెలవలేకపోయారని. ఈ ద్వైపాక్షిక సిరీస్ లో కంటిన్యూస్ గా ఇలా 3 మ్యాచెస్ గెలిచారు మన వాళ్ళు. అంటే లాస్ట్ టెస్ట్ ఫస్ట్ 2 టెస్ట్ లో ఓడిపోయారు, బట్ లాస్ట్ టెస్ట్ గెలిచారు. ఈ ఓడిఐలు సెకండ్ వన్ డే, ఇది ఒక రికార్డు. అండ్ ధోని ఇంతకు ముందు
2009లోనో సంథింగ్ ఇప్పుడు ధోని కెప్టెన్సీలో ఇలా 2 వన్డేలు గెలిచారట మన వాళ్ళు. సో ఇప్పుడు కోహ్లీ కెప్టెన్సీలో మళ్ళీ ఇలా గెలవడం జరిగింది. సో ఇంకొకటి ఏమంటే సఫారీల పైన ఎక్కువ బాల్ మిగిలిచ్చి అంటే 117 బాల్స్ మిగిలిచ్చి చేజింగ్లో మన వాళ్ళు గెలిచింది రికార్డ్ ఇది. 177 బాల్స్ రిమైనింగ్ ఉండగానే మన వాళ్ళు లక్ష్య సేదం చేసేసారు. ఓకే ఓకే. సో అది కూడా ఒక రికార్డు. సో అన్ని చాలా రికార్డ్స్ చాలా ఉన్నాయి మనం ఐ మీన్ ఈ నిన్న జరిగిన మ్యాచ్ కి. సో ఆల్రెడీ ఇప్పుడు 6 ODIs లో యాక్చువల్లీ ఫిబ్రవరి 16th ODI కంప్లీట్ అవుతున్నాయి. సో ఈ ఇప్పటికే మన వాళ్ళు 2.20 టెస్ట్ ఓడిపోయినప్పటికీ టెస్ట్ సిరీస్ ఇది ఈ సిరీస్ లో. అండ్ నెక్స్ట్ ది మనకి వచ్చి Wednesday 7th మళ్ళీ క్యాప్టౌన్ లో ఇది సెంచురియన్ లో జరిగింది. సో చూసారు కదా ఇది నిన్నటి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అనాలిసిస్. సో నెక్స్ట్ జరగబోయే మళ్ళీ 3rd ODI అప్డేట్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.